వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఎప్పటికీ నల్లంకాయలా నిగనిగలాడుతూనే ఉంటుంది. గుడ్డు మీద ఈకలు పీకడం, బెంజకారెక్కి గంజి తాగడం, చేపల పులుసుకి ప్రాజెక్టులు తాకట్టు పెట్టేయడం, ఇలాంటి వింతలు విశేషాలన్నీ మన తెలుగు గడ్డపైనే చోటు చేసుకుంటున్నాయి. అదిలాగో చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో. సంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని అంటూ ఎవరికి వారే సంప్రదాయ కబుర్లు చెప్పే మన రాజకీయంలో ఇప్పుడు పులుసు కారిపోయే పాలిటిక్స్ వచ్చి చేరాయి. అప్పుడెప్పుడో బోస్ డీకే అన్న పదంతో తెలుగు రాజకీయాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన మన రాజకీయ గన్లు ఇప్పుడు బెంజి కారెక్కి చేపల పులుసులో ముద్దపప్పు కలుపుకుని అందులో గుడ్డు నంజుకుని మరీ ప్రత్యర్థిని మడతెట్టేస్తున్నారు. గాడిద గుడ్డేం కాదు అని అంత తేలిగ్గా తీసి పారేయకండే. అసలే ఇది తెలుగు రాజకీయం. ఎప్పుడు కసికసిగా బుసలు కొడతానే ఉంటాది. మహా అయితే మీకు కోపం వస్తే నాలుక మాత్రమే మడతెట్టేస్తారు, కానీ మా గాని కోపం వస్తే కుర్చీలు మడతెడతాం. చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఆహా, మన తెలుగు రాజకీయాలు ఎంతెత్తుకు ఎరిగిపోయాయో కదూ. పొలిటికల్ డిక్షనరీలో అప్పుడెప్పుడో బోస్కడీకే అన్న పదం చేర్చి ఓ మైలురాయిని అందుకున్న మన రాజకీయం కుర్చీలు మడతెట్టేదాకా ఎరిగింది, ఇప్పుడు కూరలు వండేదాకా వచ్చింది. మామూలుగా కూరలు ఇంట్లో వండుకుంటే రుచి శుచి, కానీ మన రాజకీయం నడి వీధుల్లోకొచ్చి వండుతోంది కారంగా, మరింత ఘాటుగా. ఆ రుచి నాలుక్కి తెలియదు, చెవులకు మాత్రమే ఇంపుగా అనుద్ది. వారే వా, ఒకప్పుడు చేపల పులుసుకు నెల్లూరు ఫేమస్, కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఫేమస్. ఎందుకు ఈరోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది. ఆయన రాయలసీమకు పోయినప్పుడు కలువకుంటే చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాయలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారి పులుసు కథ. ప్రత్యర్థులకు పులుసు కారే ఆరోపణ కాదు ఇది. చేపల పులుసు కోసం ఏకంగా ప్రాజెక్టులనే తాకట్టు పెట్టారంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సారు వండిన చేపల వంటకం ఘాటు ఏపీ అసెంబ్లీని తాకింది. అక్కడి నేతలకు నోరూరించేలా చేసింది. అంత బాగా వండారు రేవంత్ సాబు. చేపల పులుసుకు చింతపండు పులుసు రుచి, కానీ ఈ చేపల పులుసుకు నాగార్జున సాగర్ నీరు రుచి. వాట్ ఏ కాంబినేషన్ కదూ. రోజా ఇంట్లో చేపల పులుసు తిన్న కేసీఆర్ కృష్ణా జలాలను ఏపీకి అప్పగించారని అసెంబ్లీ వేదికగా సీఎం సార్ ఆరోపణలు చేస్తూ చేసిన చేపల వంటకం. ఇంత నాటుగా ఘాటైన ఆరోపణకు మన రోజక్క రియాక్ట్ కాకుండా ఉంటారా? అసలే ఫైర్ బ్రాండ్ అన్న బిరుదాంకితురాలు. పైగా లేడీసు, మామూలు విమర్శలకు లేడీస్ అంత రియాక్ట్ కారేమో గాని తాము చేసిన వంటకాలకు వంకర్లు వెతికితే ఊరుకుంటారా? పైగా మన రోజక్క అసలే ఊరుకోరు, ఊరగాయ పెట్టేశారు. మన టీవీ 9 క్రాస్ ఫైర్ వేదికగా రోజా ఇచ్చిన మసాలా గిఫ్ట్ ఏంటో మీరు వినండి. రోజా గారు, మీరు చేపల పులుసు బాగా వండుతారు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇటీవల విన్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీరు చేపల పులుసు బాగా వండుతారు, కేసీఆర్కు వండి పెట్టారు, కాబట్టి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టారు అని అంటున్నారు. నిజంగా మీరు అంత బాగా పెడతారా? ఇక్కడున్న ముఖ్యమంత్రి పాపము జాక్పాట్లో ముఖ్యమంత్రి అయ్యే గుందుకి ఏం చేయాలో అర్థం కాక మా మీద పడ్డాడు. ఆయన దెబ్బకి షర్మిలను ధర్మేశాడు. అలా ఇప్పుడు నన్ను ఎక్కడికి ధర్మాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. నేను చేపల పులుసు వండి పెట్టడం ఏంటి అసలు పిచ్చి కాకపోతే. ఓకే, ఆయనకేమైనా చేపల పులుసు తినాలంటే చెప్పండి, ఏదో ఒక హోటల్లో ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను. జాక్పాట్లో వచ్చిన సీఎంలు ఏవేవో మాట్లాడేస్తారు. పిచ్చ లైట్ అంటూ చాలా లైట్ అన్నట్టుగా మంచి వెయిట్ ఉన్న కౌంటర్ ఇచ్చేశారు రోజా మేడం. అసలు సమస్య ఏంటి? కృష్ణా జలాలు. ఆ జలాలు ఏపీ వాళ్లే అక్రమంగా లాగేసుకున్నారు. మరి అలాంటి సీరియస్ సబ్జెక్ట్ మధ్యలో చేపల పులుసు యాడ్నించి వచ్చింది? వచ్చింది పో. చేపల పులుసు కోసం ఏకంగా ప్రాజెక్టునే తాకట్టు పెట్టేస్తారా? అవ్వా, ఇంత విడ్డూరం యాడైనా ఉంటుందా అంటూ మనం నోరళ్ళు పెడుతున్నాం. గానీ అసలు చేపల పులుసు కథ పూర్తిగా తెలిస్తే ఎవ్వరూ అలా అనరు. ఎందుకంటే పులస చేపల గురించి తెలుసుగా, పులస కోసం పుస్తలు కూడా తాకట్టు పెట్టిన చరిత్ర మన తెలుగు వాళ్ళది.
అలాంటిది నీరును తాకట్టు పెట్టడంలో విడ్డూరం ఏముంది చెప్పండి. అయినా ఖరీదైన పులసల దాకా ఎందుకు? నోటికి రుచిగా తగిలే బొచ్చ చేపలు కూడా రాజకీయంగా మహా కాస్ట్లీ తెలుసా? అసలు ఈ చేపల పులుసుకు ఎంత పవర్ ఉందో, 4 దశాబ్దాల కిందటి రాజకీయానికి మహాబాగా ఎరుక. ఊరికే రారు మహానుభావులన్నట్లు ఊరికే వండరు చేపల పులుసు అన్నంత ఫేమస్ అయింది ఆనాడు మన చేపల పులుసు. మరి చెన్నారెడ్డి కాలం నుంచి ఈ చేపల పులుసు రాజకీయం మహా గిరాకీ ఉన్న వంటకం. అసలు చేపల పులుసు ఆంటీ అని ఆనాడు ఓ పెద్దావిడ్ను తెగ ఏడిపించేవాళ్లు రాజకీయ ప్రత్యర్థులు. ఆమెవరో కాదు, టీడీపీలో ఉండి ఫైర్ బ్రాండ్ గా పేరున్న మన నన్నపనేని రాజకుమారి. చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నన్నపనేనిని గిట్టని వారంతా చేపల పులుసు ఆంటీ అంటూ ఎగతాడి చేసేవారు. దీనికి ఓ కారణం ఉంది. నన్నపనేని టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సమయంలో ఒడిశాలో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు అప్పటి సీఎం చెన్నారెడ్డితో కలిసి ఆమె వెళ్లారు. అయితే చెన్నారెడ్డికి భోజనం ఆలస్యం కావడంతో ఆమె అక్కడ ఓ తెలుగింటి వారింటికి వెళ్లి స్వయంగా చేపల పులుసు వండి సీఎంకు వడ్డించారు. ఈ విషయం అప్పటి పత్రికల్లో హైలైట్ అయింది. పదవి కోసం కాకా పట్టేందుకు చేపల పులుసు వండి వడ్డించారంటూ ఆమెను ప్రత్యర్థులు విమర్శించేవారు. ఆమె కనిపించినప్పుడల్లా ఎగతాళిగా మాట్లాడేవారు. అలా పురుడు పోసుకున్న రాజకీయ చేపల పులుసు కథ సోషల్ మీడియా యుగంలో మరింత హైలైట్ అయింది. ఇదే టాపిక్ పై పురంధీశ్వరిని టార్గెట్ చేస్తూ నన్నపనేని రివర్స్ అటాక్ దిగేవారు. ఏ పులుసు వండి పెట్టిందని 2 సార్లు మంత్రి పదవి పురంధీశ్వరికి ఇచ్చారంటూ మండిపడేవారు. అలా రాజకీయంగా ప్రత్యర్థులు విమర్శించేందుకు వాడిన పులుసు కథ తెలుగు రాష్ట్రం 2గా చీలినా కంచికి చేరలేదు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటు చక్కర్లు కొడతానే ఉంది. నెల్లూరి వారి చేపల పులుసుకు మన రాష్ట్రాల్లోనే కాదు, యావత్ సౌత్ ఇండియాలోనూ యమా క్రేజ్ ఉంది. అలాంటి చేపల పులుసు కాస్త రాజకీయ నోళ్లలో పడి అలుసయిందా అన్నట్లుగా మారింది. ఈ విమర్శల భయానికి పాపం మన రాజకీయ నేతలిళ్లలో అసలు చేపల కూర వండడమే మానేసుకున్నారట. ఏదో చుట్టపు చుప్పుగా రాజకీయ నేతలొస్తే రాగి సంగటి కోడి కూర వండి పెడుతున్నారట, కానీ చేపల పులుసు మాత్రం వండడం లేదట. చేపల పులుసు అంటే ఇప్పుడు జిహ్వ చాపల్యం తీర్చే వంటకం కాదు, పదవుల కోసం వండే వంటకం, కాకా పట్టేందుకు వాడే సాధనం. హతవిధి. చూస్తున్నారా ఇడ్డూరం, చేపల కూర వండారంటే ఎవరినో కాకా పట్టడానికి అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అంతటి బ్రాండ్ మన చేపల కూరకు కట్టబెట్టేసింది మన రాజకీయం. చేపల కూరకే కాదు, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల ఇలా కాదేదీ కవితకోనర్హం అన్నట్టు ముద్దపప్పు, కోడిగుడ్డు, పెంజికారు ఇలా ఒకటేమిటి కాదేది రాజకీయ రాద్ధాంతానికి అనర్హం అన్నట్టుగా మారిపోయింది పొలిటికల్ సిచ్యువేషన్. చేపల పులుసే కాదు, గుడ్డు పులుసుకు ఈ మధ్య మన రాజకీయం తెగ ఫిదా అయిపోయింది. గుడ్డు పులుసుకు ముద్దపప్పు కాంబినేషన్ కలిపి వంటకం వాటంగా వండుతోంటే నా సామిరంగా బోస్కెడీకే అన్న బూతు కూడా బలాదూరే. ముద్దపప్పు పిడత, గుడ్డుతో కొడత అంటూ రాజకీయ నేతలు స్టేజ్కి పోటాపోటీగా ఇదిగో ఈ తీరుగా పోట్లాడుతోంటే ఇన్నాళ్లుగా వాడుతున్న ల కో నా కో భాష ఏమవుతాయి చెప్పండి. పాపం ముద్దపప్పు, టీడీపీ నేతలు తినరాని పదార్థంగా మారిపోయిందిప్పుడు. అసలు ముద్దపప్పు అంటే ఏంటి? వేడివేడి అన్నంలో పిడతంత పప్పేసుకుని కాసింత నెయ్యేసుకుని ముద్ద కలిపి అందులో ఊరగాయ నంజుకు తింటే నా సామిరంగా స్వర్గమే కదూ. పాపం రాజకీయ విమర్శల పుణ్యమా అని ముద్దపప్పు టీడీపీ నేతలు బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? గుడివాడ అమర్నాథ్ కదూ. వైసీపీలో కొడాలి నానంత కాకపోయినా జనాల్లో నానేందుకు గుడివాడ అమర్నాథ్ సారు ఏదో ఒక ఫీటు చేస్తూనే ఉంటారని రాజకీయంగా వినిపించే టాకు. ఓ రకంగా ఇలాంటి ఫీట్లు వేయబట్టే మంత్రి పదవిచ్చారని ఆయన ప్రత్యర్థుల నుంచొచ్చే విమర్శ. ఓసారి చూడండి, చేతిలో పిడత, పిడతలో ముద్దపప్పు. పాపం ఆయనే కష్టపడి చేశారో లేక చేయించారో లేక కొన్నారో ఏదో రకంగా పిడతలో ముద్దపప్పు కాన్సెప్ట్తో వచ్చేశారు. పాపం ఆ యువగళం లోకేష్ సాబును పిడతట్టుకుని మడతెట్టేశారు ఇలాగా. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. రామ్ గోపాల్ వర్మ ఏనాడైతే ముద్దపప్పు అంటూ ఓ సాంగ్ పెట్టారో ఆ సాంగ్ను పట్టుకుని ఇదిగో ఈ వైసీపీ జనులంతా పాపం లోకేష్ బాబును పప్పుకు బ్రాండ్ అంబాసిడర్ను చేసేశారు.
ఆనాటి నుంచి ముద్దపప్పుకు గిరాకీ తగ్గిపోయిందని తాకు. ముఖ్యంగా టీడీపీ నాయకులకు పప్పు అన్న మాట వినపడితే చాలు, అదేదో బండ తప్పైనట్లు బండకేసి బాధేసేంత కోపం వస్తోందట. అందుకే ఎలాగైనా ఈ పప్పు కథను కంచికి చేర్చాలని టీడీపీ లేడీస్ లీడర్లలో ఫైర్ బ్రాండ్ అయిన మేడం అనిత గారు రంగప్రవేశం చేశారు విత్ కోడిగుడ్డుతో. తమ ఫ్యూచర్ లీడర్ను పిడతట్టుకుని మడతెడితే ఊరుకుంటావా అంటూ ఇదిగో గుడ్డుతోనే గుడివాడపై రథం ముగ్గేసేశారు. అమర్నాథ్ సార్ను చెడా మడా ఎడా పెడా తిడుతూ రివర్స్ గిఫ్ట్ పంపించారు గుడ్డుతో సగౌరవంగా. ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్లు చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ రెండు మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా, అదే అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడ పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైంది? గుడ్డు పగిలింది. అయినా గుడివాడ అమర్నాథ్ను తిట్టాలంటే కోడిగుడ్డుతో అనితా మేడం ఎందుకొచ్చారనే కదా మీ డౌటు. అలా అయితే గుడివాడ సార్ గుడ్డు కథ ఏంటో తెలుసుకోవాలి. ఆ కథ తెలుసుకోవాలంటే మనం మళ్ళీ తెలంగాణకు రావాలి. అక్కడ జరిగిన ఈ రేసు కారు ముచ్చట తెలుసుకోవాలి. హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ రేసు కారు చూసేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వచ్చారు. వచ్చిన ఆయన గమ్ముగా కారు రేసు చూసి ఎంజాయ్ చేసి నాలుగు మంచి ముక్కలు మీడియాతో పంచుకుని వెళ్తే బాగుండేది. కానీ గుడివాడ సారు గుడ్డు కథ చెప్పారు. ఇదిగో ఈ తీరుగా కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు. కోడి కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి. ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. డెఫినెట్గా అండి. ఏపీలో ఈ రేసులు లాంటివి ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారన్న ప్రశ్నకు మంత్రి విచిత్రమైన సమాధానం ఇచ్చారు. కోడి గుడ్డు పెట్టగలదు కానీ కోడి కోడిని పెట్టలేదుగా. కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టిందంటూ గుడ్డు కథను సాగదీసి విడమర్చి చెప్పేసరికి అప్పట్నుంచి గుడివాడ సారును గుడ్డు సారు, వెరీ వెరీ గుడ్డు సారు అంటూ ప్రత్యర్థులు గేలి చేసే పరిస్థితి. అన్నట్టు మరిచితిమి గుడ్డు పులుసు చేపల పులుసు కథలో మన బ్లేడు అదేనండి, 7 o'clock బ్లేడ్ సారు మన బండ్ల గణేష్ సాబు కూడా దూరేశారు. ఆనాడు కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో గీసుకుంటా రాసుకుంటా కోసుకుంటా అంటూ ప్రగల్భాలు పలికి తర్వాత 5 ఏళ్లు సైలెంట్గా ఉండి మళ్లీ ఇప్పుడు కాంగిరేసు నా రవ్వల నకిలేసు అంటూ మళ్లీ పొలిటికల్ స్టేజ్ ఎక్కేశారు. రోజా డైమండ్ రాణి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీటు వస్తుందో రాదో డౌటు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపు మాప మాజీ అవుతావు, ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగలు జబర్దస్త్ షూటింగు, నైట్ పూటేమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి, నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్లానే ఉండు. అప్పుడెప్పుడో పవరేశ్వర అంటూ డైలాగులు కొట్టిన ఈ బండ్ల బాబు ఇప్పుడు మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ రేవంత్ అనే రేంజ్లో ప్రేమను టన్నులు టన్నులు ఒలకబోస్తున్నారు. కాంగ్రేసు పార్టీలో సారు స్టేటస్ ఏంటో గానీ ఈ డైలాగులతో బండ్లబాబు మరోసారి బ్లేడును గుర్తు చేశారంటూ సోషల్ మీడియా నిండా సెటైర్ల వాన కురుస్తోందిప్పుడు. అంతేనా, బెంజికారు మ్యాటర్ కూడా పొలిటికల్గా హీట్ ఎక్కిస్తోంది. బీజేపీ లీడర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సారిపై కాంగ్రెస్ పరువు నష్టం దావా వేసింది. మన బండ్లబాబు కూడా బెంజికారు మునిషిలాంటి ముత్యంలాంటి లీడరు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూనే బీజేపీ లీడర్పై విరుచుకుపడ్డారు. మున్షి గారి చరిత్ర మీకు తెలుసా? ప్రభాకర్ అన్న వాళ్ళ భర్త కానీ ఆవిడ కానీ చరిత్ర మీకు తెలుసా? నిజాయితీకి నిబద్ధతకు ఇంకో పేరు మున్షి గారు. ఎవరన్నా ఒక లంచాలు ఇస్తే బెంచ్కారులు తీసుకోరన్నా, బెంచ్కారులు తీసుకోరు, లంచాలు మీలాగా తీసుకుంటారు, మీలాగా సెటిల్మెంట్లు చేసుకుంటారు. మీరు ఉప్పల్లో ఉప్పల్గా మీరు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లో మీరులా జనాన్ని భయభ్రాంతులు పెట్టి జనాన్ని హింస పెట్టి జనాన్ని దోసుకుంటే చిత్తు చిత్తుగా ఓడిచ్చారు మిమ్మల్ని ఉప్పల ప్రజలు, గుర్తుపెట్టుకోండి.
మీకు మీ రాజకీయ జీవితం శూన్యం, మీది అయిపోయింది, మీది అయిపోయిన చరిత్ర. మీరు దేనికి పనికి రాకుండా మీరు డిప్రెషన్లో ఉండి మా మేడం దీపదాస మున్షి గారిపై మీరు మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు నాయకత్వం మెప్పు కోసం, మీరు వాళ్ళ మెహర్బానీ కోసం మీరు మాట్లాడకండి. ఒక నిజాయితీగా నీతిగా ప్రూవ్ చేయండి, మరి ప్రూవ్ చేయండి. మీరు మిమ్మల్ని అందుకనే బీజేపీ పార్టీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు. మీరు దేనికి పనికిరాని ఎంటర్టైన్ చేస్తలేరన్నా. పాపం రాజకీయ నేతల పుణ్యమాని ఒకప్పుడు సగర్వంగా కాలరెగరేసుకుని వంటింట్లో అగ్రతాంబూలం అందుకున్న చేపల పులుసు, కోడిగుడ్డు, ముద్దపప్పు అలసైపోతే కాస్ట్లీ కార్లలో నేనే టాప్ అంటూ మీసాలు తిప్పిన బెంజి కారును గంజి స్టేజ్కు తీసుకొచ్చారా అన్నట్టుగా మారింది ప్రస్తుతం పరిస్థితి.